హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో అయితే భీమవరం, గాజువాక ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోకూడదు. గెలిచే నియోజకవర్గం ఏంటి అది తెలుసుకున్న తర్వాత, అక్కడ సర్వేలు నిర్వహించిన తర్వాత పోటీ చేయాలని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక నియోజకవర్గం ఏదనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో కొన్ని నియోజకవర్గాలు అనుకున్నారు. అందులో ప్రధానంగా మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి, గతంలో తను పోటీ చేసినటువంటి భీమవరం ఒకటి, ఆ తర్వాత తిరుపతి నియోజకవర్గం ఒకటి, ఆ తర్వాత పీఠాపురం. ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది తను చేయించుకున్న సర్వే ద్వారా తెలిసింది. సో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేసే అవకాశం ఉందనేది ఆయన ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. పీఠాపురం నుంచి పోటీ చేస్తే గనక ఖచ్చితంగా ఆయన గెలవడానికి అవకాశం ఉంది. ఆయన గెలవడంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా మరి ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అక్కడ వేరే అభ్యర్థులు అంటే జనసేన పార్టీకి చెందినటువంటి వారు కూడా గెలవడానికి స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా పీఠాపురం వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందనేది మరి పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం. సో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా సరే అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కసరత్తులు చేస్తున్నారనేది వైసీపీ శ్రేణుల యొక్క మాట. అంటే ఎక్కడైనా నుంచైనా పోటీ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాజువాక పక్కకు పెట్టేస్తారు, భీమవరం మీద ఫోకస్ ఇస్తారు. భీమవరంలో అక్కడ పోటీ చేసినా అక్కడ గెలవడానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, గతంలో ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలోకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఆ ప్రజల సమస్యలు ఏమైనా పట్టించుకునే ప్రయత్నం చేశారా, ఇలాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఇక తిరుపతి నియోజకవర్గం మీద ఎక్కువ ఆసక్తి కూడా చూపుతున్నారనేటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అక్కడ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి గతంలో. సో అక్కడ కొంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించారని, ఆ తిరుపతి నియోజకవర్గంలో కనుక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారంటే ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన పోటీ చేయకుండా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు టీడీటీ చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయరనేటువంటి ఒక సంకేతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో మరి ఆయన కాకుండా ఎవరు పోటీ చేస్తారంటే ఆయన కుమారుడు భూమన అవినయ్ రెడ్డి ఉన్నారు. అంటే యువకుడు, ఇప్పటికే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడడం కానివ్వండి, ఆ తిరుపతి నియోజకవర్గంలో మరి మొత్తం కూడా ఈ అంటే పొలిటికల్ వ్యూహాలు రచించడంలో చాలా దిట్ట యువకుడైనా చాలా దిట్ట అని చెప్పి ఆయనకు పేరుంది అనేటువంటిది వైసీపీ శ్రేణులు చెప్పేటువంటి మాట. సో ఇప్పటికే నియోజకవర్గంలో పోటీ చేయడానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన యొక్క ఆలోచనలు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం కానివ్వండి, పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చాయి. ఖచ్చితంగా ఆయన పోటీ చేయడానికి యువకుడు, అందులో యువకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అపోయిట్గా అభినయ్ రెడ్డిని దింపడానికి ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తారనేటువంటిది ఇప్పుడు బయటికి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇందులో భాగంగానే మరి తిరుపతి నియోజకవర్గం అంటే మరి సాక్ష కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి కూడా గతంలో చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కానివ్వండి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అంటే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఆ మరి రోడ్ల నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు. అందులో మొదలుపెట్టిన దాంట్లో కొంతవరకు పూర్తి చేశారు, మిగతా అది కూడా పూర్తి చేస్తున్నారు అనేటువంటిది. సో అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆ ప్రాంతం మీద అని చెప్పి కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ నేపథ్యంలోనే మరి పవన్ కళ్యాణ్ గారికి పోటీగా అభినయ్ రెడ్డి నిలబడితే మరి గెలుస్తాడా లేదనేది మాత్రం వచ్చే ఎన్నికలు అయితే తేలుతుంది. ఫైనల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది ఏ నియోజకవర్గం ఏంటి ఎక్కడ అనేది. సో ఆ అభిమానులు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సీఎంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, మరి ఏ మరి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, మరి టీడీపీ పార్టీకి మళ్ళీ మద్దతు ఇవ్వమంటారా, మరి ఎందుకంటే ఆయన ఆ సీఎం కావాలని కోరుకుంటున్నటువంటి అభిమానులు ఉన్నారు, మళ్ళీ వారికి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా ఏందనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయన వారాహి బస్ యాత్రతో ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు, ఇప్పటికీ మూడో విడత వారాహి యాత్ర కూడా చేస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంత కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి, కన్ఫ్యూజ్డ్గా
రిపీట్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంత అయోమయం గందరగోళంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు సంబంధించి కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడుతున్నారు ఈయన పెట్టట్లేదండి అంశాలకు సంబంధించి కానివ్వండి, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు అనేది ఈ అంశాలకు సంబంధించి కానివ్వండి, అంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పేదానికన్నా జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే కానీ తిట్టడానికే ఎక్కువగా ఫోకస్ చేశారు అనేది ఒక బలంగా వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు. సో దాన్ని మార్చుకొని మరి ఎన్నికల్లోకి వెళ్తే ఆయన పార్టీకి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి మేలు జరుగుతుంది, ఆయన మార్చుకొని ముందుకెళ్తారా లేకపోతే టీడీపీకి మద్దతుగా ఉంటారా అనేది మాత్రం వెయిట్ అండ్ సీ.